వెర్రుడైతే చెప్పేవాడల్లా అగ్రరాజ్య అధినేతలే అవుతారేమో. యూరోప్ యూనియన్ అనేటువంటిది అగ్రదేశము, అగ్రరాజ్యము, లేకపోతే అగ్రహంకారం కాదు, ప్రపంచ దేశాలను వాళ్ళ దగ్గర తాబేదారులుగా పనిచేయడానికి. రష్యా అనేది ఒక దేశం, యూరోప్ యూనియన్లో ఉన్నటువంటి బోలెడు దేశాలు ఉన్నాయి, ఎవడి పని వాడిదే, ఎవడి దేశ సార్వభౌమాధికారం వాడిదే. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు అండగా నిలబడదాం అనుకుంటారు, మంచిదే. కాకపోతే ఎదురోళ్ళు మేమందరం 10 మంది ఉన్నాం కాబట్టి నీ సంగతి తెలుస్తామంటే ఏమవుతుంది? ఇప్పుడు ఉక్రెయిన్ని EUలో చేర్చుకున్నారు సభ్యుడిగా, ఏమవుతుంది? వ్యాపారం వాళ్ళని కూడా కొనసాగించవచ్చు తప్పించి. యుద్ధానికి పోతారా, పోతే అవతలలో ఊరుకుంటారా? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి రష్యాకు ఒక అల్టిమేటం జారీ చేశారు. ఏమని అంటే, ఇప్పుడు రష్యా కారణంగా ప్రపంచ దేశాలని ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. రష్యా మరియపోల్తో పాటుగా ఉక్రెయిన్లో ఉన్నటువంటి సముద్ర ద్వీపాలన్నింటినీ స్వాధీనం చేసేసుకుంది. ప్రపంచంలోని 30% వ్యవసాయ ఉత్పత్తులన్నీ వచ్చేటువంటిదే ఈ రెండు దేశాల నుంచి. కాబట్టి ఇప్పుడు అది ఆపేయడం ద్వారా మమ్మల్ని అందరినీ కడుపు కొట్టాలనుకుంటున్నారు. ఈవెన్ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఆహార ధాన్యాలు కూడా నిల్వ లాక్కున్నారు. ప్లస్ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఫెర్టైల్ ల్యాండ్స్, ఏవైతే పంటలు పండే భూములను, అవన్నీ కూడా రష్యా స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు వాటిట్లో పంటలు పండనీయకుండా చేస్తున్నారు, బాంబులేసి, యుద్ధం చేసి. తద్వారా మీరు భవిష్యత్తులో ఆహార కొరతను సృష్టిస్తున్నారు. కాబట్టి మీరు తక్షణం దీనంతా ఆపుతారా లేదా అని రష్యాకి వార్నింగ్. రష్యా ఏమంటుంది, నువ్వు నా మీద ఆంక్షలు పెట్టావు కాబట్టి ఇక్కడి నుంచి షిప్స్ కదలట్లేదు, నా మీద ఆంక్షలు ఎత్తేస్తే నా దేశంలో ఉన్న ఎగుమతులు కూడా, సరుకులు కూడా నీకు పంపిస్తాను, ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు కొనుక్కో, మేము ఎగుమతి చేస్తాం, నువ్వు దిగుమతి చేసుకో. అదే సందర్భంలో ఉక్రెయిన్లో ఉన్నటువంటి వాటిని కూడా మేము మూవ్ చేస్తాం, మా మీద మా దగ్గర నుండి బయలుదేరే షిప్స్ అన్నిటిని మీరు బ్లాక్ చేసుకుని మీరు ఆపేస్తంటే మేము ఎండ నుంచి పంపించి ఎర్రోళ్ళలాగా మీ చేతికి ఇచ్చేస్తామా? కాబట్టి మీరు ఆంక్షలు ఎత్తేయండి అన్నటువంటిది యూరోపియన్ యూనియన్కి రష్యా చెప్పేటువంటి మాట. ఏం జరుగుద్దో చూడాలి.